ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ ఏంటంటే మనకి ఇక్కడ పేరు చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్కి అయితే రూట్స్ ఎలా అనేది తెలుసు కానీ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్కి ట్రిక్స్ అనేది మనకి తెలియదు కాబట్టి ఈరోజు నేను దీని గురించే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దాని మీద ఒక నాలుగైదు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ వచ్చినప్పుడు వాటిని ఈజీగా టూ త్రీ సెకండ్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈరోజు చూద్దాం ఓకేనా మరి ఇంకెందుకు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీరు క్లియర్గా అర్థం అర్థం చేసుకుంటారు ఎగ్జామ్స్లో కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ చూసినట్టయితే ఇప్పుడు రూట్ ఫోర్ రూట్ సిక్స్టీన్ రూట్ నైన్ ఈ విధంగా చూసే మనకి టూ ఫోర్ త్రీ అని ఈజీగా మనం రాయగలుగుతాము బట్ మనకు నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇప్పుడు రూట్ ఫైవ్ ఉంది అలాగే రూట్ టెన్ ఉంది రూట్ నైంటీన్ రూట్ థర్టీ టూ ఈ విధంగా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయనుకోండి వాటిని ఎలా రూట్స్గా రాయాలి స్క్వేర్ రూట్స్గా రాయాలనేది చూద్దాం అయితే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చినట్టయితే రూట్ ఫైవ్ ఏంటి రూట్ ఫైవ్ మరి ఈ రూట్ ఫైవ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనకి తెలీదు అప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే రూట్ ఫైవ్కి ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఏంటి అనేది మనం గుర్తించాలి ఓకేనా మరి ఈ రూ ఈ రూట్ ఫైవ్లో ఫైవ్ కంటే ముందు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటి ఫోర్ అవునా ఈ ఫోర్ని మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా స్క్వేర్ రూట్లో రాసుకోవాలి ఓకేనా ఫోర్ మరి ఈ ఫోర్కి ఎంత యాడ్ చేస్తే మనకు ఫైవ్ వస్తుంది ప్లస్ వన్ వన్ యాడ్ చేస్తే ఫైవ్ వస్తుంది అవునా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్ ఇప్పుడు మనం స్క్వేర్ని అంటే ఈ స్క్వేర్ రూట్ని తీసేసినట్టయితే ఫోర్ ఎంత అవుతుంది టూ ఓకే ప్లస్కి ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకోవాలి అలాగే వన్ ఇప్పుడు ఈ వన్ రాసుకున్న తర్వాత ఇక్కడే ఒక చిన్న చేంజ్ ఉంటుంది మనకి వన్ బై ఇక్కడ ఏదైతే మనకి నెంబర్ వస్తుందో ఈ నెంబర్కి డబుల్ నెంబర్ మనం ఇక్కడ తీసుకోవాలి ఓకేనా అంటే టూకి డబుల్ ఏంటి మనకి ప్లస్ టూ చేస్తే ఎంత వస్తుంది ఫోర్ వస్తుంది అంటే వన్ బై ఫోర్ ఓకేనా మనం ఇక్కడ ఎంత నెంబర్ అయితే ఉంటుందో లెఫ్ట్ సైడ్ ఆ నెంబర్కి డబుల్ నెంబర్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే వన్ బై ఫోర్ అవుతుంది ఇప్పుడు దీన్ని డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది జీరో పాయింట్ టూ మనకి అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది జీరో పాయింట్ టూ వస్తుంది ఇప్పుడు టూ ప్లస్ జీరో పాయింట్ టూ యాడ్ చేసినట్లయితే టూ పాయింట్ జీరో టూ సారీ టూ పాయింట్ టూ మనకి రూట్ ఫైవ్ యొక్క వాల్యూ ఎంత టూ పాయింట్ టూ అప్రాక్సిమేట్లీ మనకి ఎంత వస్తుందంటే టూ పాయింట్ టూ ఓకేనా ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు రూట్ టెన్ మరి రూట్ టెన్ కంటే ముందు అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది టెన్ ఈ టెన్ కంటే ముందు మనకి స్క్వేర్ ఏంటి నైన్ అవునా నైన్ నైన్కి ఎంత యాడ్ చేసే మనకి టెన్ వస్తుంది ప్లస్ వన్ రూట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం స్క్వేర్ రూట్ని తీసేసి రాసుకోవాలి నైన్ అంటే మనకి త్రీ ఆల్రెడీ తెలుసు ప్లస్కి ప్లస్ అలాగే వస్తుంది వన్ తర్వాత నేనేం చెప్పాను లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో దీనికి డబుల్ నెంబర్ తీసుకోవాలి అంటే త్రీ ప్లస్ త్రీ ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది చూడండి జాగ్రత్తగా గమనించండి డబుల్ అంటే స్క్వేర్ రాసుకునేరు అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ అవుతుంది త్రీ ప్లస్ త్రీ సిక్స్ అవుతుంది డబుల్ నెంబర్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే త్రీకి డబల్ ఏంటి నైన్ త్రీ ఇంటూ త్రీ నైన్ అని పొరపాటు చేశారు సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను దానికి డబుల్ అంటే అడిషన్ చేయాలి ఇంటూ కాదు ఓకేనా ఇప్పుడు వన్ బై సిక్స్ని డివిజన్ చేసే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది జీరో పాయింట్ వన్ అప్రాక్సిమేట్లీ మనకి జీరో పాయింట్ వన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు అడిక్షన్ చేస్తే త్రీ ప్లస్ జీరో పాయింట్ వన్ ఈక్వల్ మనకి ఎంత అవుతుంది రూట్ టెన్ యొక్క వాల్యూ త్రీ పాయింట్ వన్ ఓకేనా మనకి రూట్ టెన్ యొక్క వాల్యూ వచ్చేసి త్రీ పాయింట్ వన్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం జాగ్రత్త గమనించండి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము సో ఇది ఈజీ ట్రిక్ అన్నమాట మనకు కొంచెం ప్రాక్టీస్ చేసి టూ త్రీ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయగలుగుతాము ఓకేనా ఇప్పుడు రూట్ నైన్టీన్ చూద్దాం మరి రూట్ నైన్టీన్లో నైన్టీన్కి ముందున్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి మనకు సిక్స్టీన్ ఓకేనా సిక్స్టీన్ ఈ సిక్స్టీన్కి ఎంత యాడ్ చేస్తే మళ్ళీ నైన్టీన్ వస్తుంది ప్లస్ త్రీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఫోర్గా రాసుకొని ప్లస్ త్రీ యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది ఫోర్కి డబుల్ నెంబర్ ఎంత మనకి ఎయిట్ ఓకేనా ఇప్పుడు యాడిషన్ సారీ మనం ఇది క్యాన్సల్ చేసినట్లయితే త్రీ బై ఎయిట్ కదా మరి ఎయిట్ వన్స్ ఎయిట్ అవుతుంది అలాగే జీరో పాయింట్ త్రీ అవుతుంది ఓకేనా అంటే మనం పాయింట్ పెట్టుకొని ఇక్కడ జీరో పెట్టుకుంటే ఎయిట్ త్రీ సార్ ట్వంటీ ఫోర్ అంటే త్రీ వస్తుంది ఓకేనా మనకు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందంటే ఫోర్ ప్లస్ జీరో పాయింట్ త్రీ అడిషన్ చేసినట్లయితే రూట్ నైంటీన్ ఈక్వల్ ఫోర్ పాయింట్ త్రీ ఓకేనా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ నైంటీన్ ఈక్వల్ ఫోర్ పాయింట్ త్రీ వస్తుంది అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి ముందున్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటి మనకి ఫార్టీ నైన్ ఓకేనా సెవెన్ సెవెన్ సెవెన్స్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్కి మనం సిక్స్ యాడ్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఓకేనా స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ ప్లస్ సిక్స్ మరి ఫార్టీ నైన్ అంటే మనకి సెవెన్ ఆల్రెడీ తెలుసు ప్లస్ సిక్స్ సిక్స్కి బై మనకి ఈ సెవెన్కి డబల్ నెంబర్ అంటే ఫోర్టీన్ ఓకేనా ఇప్పుడు టూ సెవెన్ సా ఫోర్టీన్ టూ త్రీసా సిక్స్ అలాగే సెవెన్ వన్ సెవెన్ మనం పాయింట్ పెట్టుకొని ఇక్కడ జీరో పెట్టుకున్నట్లయితే సెవెన్ ఫోర్జా ట్వంటీ ఎయిట్ ఓకేనా అంటే సెవెన్ ఫోర్ జ్ ట్వంటీ ఎయిట్ అంటే మనకి జీరో పాయింట్ ఫోర్ వస్తుంది సెవెన్ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ యాడ్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఇట్కోల్ సెవెన్ పాయింట్ ఫోర్ మనకు అప్రాక్సిమేట్లీ వాల్యూ ఎంత వచ్చేస్తుంది సెవెన్ పాయింట్ ఫోర్ ఓకేనా ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ సిక్స్టీన్ మరి ఈ వన్ సిక్స్టీన్కి ముందున్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి మనకు హండ్రెడ్ ఓకేనా హండ్రెడ్ ప్లస్ సిక్స్టీన్ సిక్స్టీన్ యాడ్ చేస్తే వన్ సిక్స్టీన్ వస్తుంది కాబట్టి ఓకేనా మరి హండ్రెడ్ అంటే టెన్ ప్లస్ సిక్స్టీన్ టెన్కి మనం డబుల్ నెంబర్ ఎంత రాసుకోవాలి ట్వంటీ ఓకేనా ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఓకే ఫోర్ ఫైవ్ వన్ జా ఫైవ్ పాయింట్ ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి జీరో పెట్టుకుంటే మనకు ఫార్టీ కాబట్టి ఫైవ్ ఎయిజా మనకు ఫార్టీ అవుతుంది అంటే పాయింట్ ఎయిట్ వస్తుంది ఓకేనా జీరో పాయింట్ ఎయిట్ వస్తుంది ఇప్పుడు మనం టెన్ ప్లస్ జీరో పాయింట్ ఎయిట్ అడిషన్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ సిక్స్టీన్ ఎంత వస్తుంది మనకి టెన్ పాయింట్ ఎయిట్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ని ఎలా రాసుకోవాలనేది చూసాం కదా దీని మీద మనం ఒక ఫోర్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ చూసాము మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీ అవుతుంది మనకి దానికి ముందున్న అంటే ఈ స్క్వేర్ రూట్లో మనకి ఏదైతే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉందో దానికి ముందు మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి అనేది తెలిస్తే చాలు ఆటోమేటిక్గా మనం దీన్ని స్క్వేర్ రూట్లో రాసుకోవచ్చు ఓకేనా ఈ ట్రిక్స్ మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్లో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే చాలామంది ఇక్కడే మనం ముందు వరకు బాగా చేస్తారు బట్ ఇలాంటి నెంబర్స్ వచ్చిన తప్పు వచ్చినప్పుడు అక్కడే స్టాప్ చేసేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఒకసారి మీరు ఈ విధంగా చాలా నెంబర్స్ని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే అలా చేయడం వల్ల మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు టైం కూడా సేవ్ అవుతుంది ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ ట్రిక్స్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారనే అనుకుంటున్నా ఓకేనా మరి ఇంకెందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలి మన తెలుగు పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి ఓకేనా ఓకే బాయ్ బాయ్